నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శుంకరా. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. కాస్త లేట్ అయిపోయింది, ఇప్పుడు దాకా కరెంట్ అయితే లేదు. మనం స్టార్ట్ చేద్దాం మ్యాట్ని షో మనకి. ఎందుకంటే నలుగురు పురప్రముఖులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి, అంటే సాధారణంగా నేను చాలా గౌరవప్రదమైన భాష మాట్లాడడం ట్రై చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి ఉపేక్షించరు, కానీ ప్రస్తుతాన్ని పార్టీలో నేనే అధికారిక ప్రతినిధిగా కానీ ఇది లేదు కాబట్టి నాకున్న స్వేచ్ఛ వాయువులను నేను వినియోగించుకుంటూ ఇప్పుడు చేస్తున్నాను. తప్పట్లే కొన్ని కొంచెం సందర్భం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు అంటే ఆయన రాజకీయంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు విమర్శించినా నేను దానికి సంబంధించిన రాజకీయపరమైనటువంటి సమాధానాలు చెప్తూ వచ్చాను. చిరంజీవి గారి అంశం అనేటువంటిది ఆయన వల్ల ఏందని చేశారు. ఆయన ఒక పిల్లి మెడలో గంట కట్టినట్టుగా రాజకీయాల్లో 104 మంది బీసీలకి అత్యధికంగా సీట్లు ఇవ్వడం కానించి కేంద్ర మంత్రి కింద 131 ముఖ్యమైనటువంటి అంశాల్లో గతంలో కూడా నేను వీడియోలు చేశాను, ఇక నేను కార్డ్స్ రూపంలో వదులుతాను, చూడడం ఎవరైనా చూడండి. పార్లమెంటు వేదికగా చిరంజీవి గారు చేసిన పనులు ఏంటని వేసినటువంటి ప్రశ్నలకు గాను వచ్చినటువంటి జవాబులు. ఓకే, నేను దాని గురించి మాట్లాడతాను వీడియోలు డెప్త్ వెళ్ళినప్పుడు. ఆయన మానవ నేను సినిమాలు చేసుకుంటూ ఈరోజు కూడా 68 ఏళ్ల వయసులో మనల్ని అరరిస్తూ ఆయన ఏదైనా చిన్నపాటి గాయాలకు కూడా, చిన్నే కాదు కొద్ది పెద్ద స్థాయి గాయాలకే, వాల్తేరు వరకు నుంచి గాడ్ ఫాదర్ వరకు కూడా గాయాలకు గురవుతూ నేటికి మనల్ని అలరించేటువంటి వ్యక్తి. డబ్బుల కోసం అన్నీ అందరూ చేరండి, ప్యాషన్ కోసం చేస్తారు. స్థాయి దాటేసిన తర్వాత డబ్బు అసలు ఎవరికి ఏమి పెద్ద విషయం, చిత్తుగాయతల కంటే హీనంగా ఉంటుంది. ఎందుకంటే సాధారణమైన ప్రాథమిక అవసరాలు దాటి లగ్జరీలు కూడా దాటి వచ్చి పడేటువంటి డబ్బుతో మనుషుల్ని కొనలేరు, వాళ్ళ ప్రతిభని ప్రోత్సహించలేరు. ఇలాగనే అంబానీ గారి కొడుకు కూడా మెగాస్టార్ చిరంజీవి అయిపోలేగా, అమితాబ్ బచ్చన్ గారు అబ్బాయి కూడా రామ్ చరణ్ గారు అయిపోలేగా, మొన్న హైపర్ ఆది గారు చెప్పినట్టు అవ్వలేదుగా. సో అట్లా మనం ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళ ప్రతిభతో మనల్ని అందరినీ కూడా అలరిస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు కూడా అజాత శత్రువులాగా తనదైనటువంటి శైలిలో తనకున్న పరిధిలో కోటాను కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తున్నటువంటి వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులైనా కూడా విజ్ఞతతో ఆలోచించండి. ఇది రాజకీయం మంది ఎలా ఉన్న వ్యక్తిగతమైన ఆలోచన, డిసెంట్ ఇన్ డెమోక్రసీ. నాకేదో ఊసిపోకో, నోరు నొప్పెడుతున్నా, మీరు ఎన్నరం తెలిసినా చెప్పేదో, ఎక్కడైనా ఒక ఆలోచన నిజమే కదా, నిరసన తెలియజేయడమో, ప్రభుత్వం పట్ల నిర్ణయం పట్ల వ్యతిరేకత తెలియజేయడమో, బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కు కదా. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ, నా భావాన్ని ప్రకటించుకునేటువంటి స్వేచ్ఛను సైతం చిరంజీవి గారు లాంటి వ్యక్తులకే కుదరదు అని పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, ఏదో పెద్ద మొత్తంలో భోగనా కొడుకులు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే కొద్ది బాధ అనిపిస్తుంది కదా. ఆయన ఒక భావనని ప్రకటించారు. సినిమా ఇండస్ట్రీ ఏముంది, మీకు ఉండాల్సినటువంటి, మీరు శ్రద్ధ పెట్టాల్సినటువంటి ప్రజా ప్రయోజనార్థమైనటువంటి ఇంత పెద్ద పదాలు బొక్క పగిన వాళ్ళకి అర్థం కాబట్టి, ఒరే రోడ్లు ఎలా తగలడారా, దిక్కుమాల తగలారా, పోలవరం ప్రాజెక్ట్ ఏంట్రా, జనాలకు సంబంధించినటువంటి ఉద్యోగం ఏంట్రా, వాళ్ళకున్నటువంటి గృహకల్పన, ఇలాంటివన్నీ కట్టుకల్పనలైనా నీళ్లు మునిగిపోతున్నాయి, ఇన్ని సంవత్సరాలు వదిలేసి మాడితే సినిమా ఇండస్ట్రీ పడేడుతారు ఏంట్రా అని ఆయన వాల్తేరు వేరే 200 రోజుల సందర్భంగా మాడితే ఇంక వచ్చాడు చూడండి. ఒకసారి అండి, ఆయన కూడా మాట్లాడారా? ఆయన కూడా మాట్లాడడం, భోగనా కొడక అని తిట్టాలు ఉంటుంది కదా ఎవరికైనా అభిమానులకి. ఇక్కడ మంత్రి అయితే బొచ్చు ఇంకోటి అయితే అండి, ఆయన కూడా మాట్లాడండి, బొత్తికంత నీ ఆయుద్ధం ఎంతరా, బొత్తు తక్కువనా కొడక అని అడగాలని ఉంటుంది కదా. ఇప్పుడు గౌరవప్రదంగా మాట్లాడాలని ప్రయత్నిస్తారు కానీ అభిమానులు వాళ్ళ భాషలకు ఉంటుంది, ఆయన కూడా మాట్లాడేటంటే భోగనా కొడక అని అడుగుతారా, అడగరా? నీ బొత్తికంత నీ ఆయుర్దేవం ఎంతరా, అసలు రాజకీయాలను ఇది నువ్వు ఆనవాలు ఏంట్రా, నువ్వు చేసి సచ్చింది ఏంట్రా అంటే ఇడేమైనా సమాధానం చెప్తే చూడదు. ఎగస్టాలో నేను చెప్పాను కదా, ఈడిదిగా తప్పు, వదింది తప్పు. ఎందుకంటే ఈడికి ఇలా తెల్ల సొక్క, తెల్ల ప్యాంటు ఇవన్నీ కూడా ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి గంజెట్టి పంపిస్తుంటే ఈడు బయటకు వచ్చి ఇంకో ఇలాంటి మాటలు మాడుతున్నాడు ఈడు. ఒప్పించుకుంటారా? ఒప్పించుకుంటారు, ఏం ఒప్పుకున్నారు? పిచ్చి కంత ఉండదు, నీదని వాడతారేమో పిచ్చి కంటే, మరి దేనికి వాడతారు నాకేం తెలుస్తుందిరా. మెగాస్టారు చిరంజీవి గారు అంటే పెద్ద పెద్ద సినిమాలు తీశారు, మీలాంటి ఎవరు ఫోటోలు తీయడానికి ఎగబడ్డారు, చెప్పు పేరు పెట్టన్నారా? నీ పేరు ఆయనకి ఎందుకు గుర్తుంటే, దైత్రి పెదవా, నీ నియోజకవర్గంలో ఆడికి తెలియదు నువ్వు. నేను 4 తిట్లు తిట్టడం వల్ల వాళ్ళకే తెలిసింది తప్ప ట్రోలింగ్స్ వల్ల. కొంతమంది ఉన్నారు, కొంతమందిని అంటే నువ్వెందుకు ఫీల్ అవుతావు? చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో వారు మాట్లాడింది ఏంటంటే రాజకీయాలు రాజకీయాలుగా చూడాలి, రాజకీయ నాయకులు వీటి గురించి మాట్లాడితే బాగున్ను, సినిమాల్లో ఒక రాజకీయాలని లాగొద్దు అనేటువంటి మాటలు మాట్లాడినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. నేను చూడలేదండి నీ బతుకు, మన సమాచారాలు నీకు తమ్ముడు చెప్పుంటే బాగున్నదని నా అభిప్రాయం. నీకు చాలా అభిప్రాయాలు ఉంటారు, నీకా
చాలా ఉంటారు నీకు అభిప్రాయం నీకు ఆ మురికి లేకపోతే ఈ రకమైనటువంటి మాటలు ఈ రకమైనటువంటి అంశాలు మాట్లాడినటువంటి వారు తమ్ముడికి వారు నోరు కడుగుతారో లేకపోతే ఆయన ఒళ్ళు కడుగుతాడో లేదా నువ్వు సీఎం గారి దేవనకు అడుగుతుంటావో సజ్జల రంగశ్రెడ్డి గారి దేవనకు అడుగుతుంటావు నువ్వు వారి తమ్ముడికి చెప్పిన తర్వాత మాలాంటి వాళ్ళకో లేకపోతే మా ప్రభుత్వాలకో లేదా మా రాజకీయ పార్టీలకో సలహాలు ఇస్తే బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం నీ అభిప్రాయాన్ని మడిసి మడిసి జోబులో పెట్టుకో ఇది గంజి బొక్క కదా గంజి ఇస్త్రీ ఉంది కదా ఆ జోబులో పెట్టుకో కొంచెం గరగరలాడుతుంది కానీ ఆ జోబులో చేదూరుతా అందులో పెట్టుకో దూరిన దాంట్లో పెట్టుకోపోతే చెయ్య విషయం ఏంటంటారా అబ్బాయి ఇప్పుడు రామగోపాల్ వర్మ గారు అంటే ఒక బోహన కొడుకుని తీసుకొచ్చి సినిమాలు తీయించింది ఎవడరా వ్యూహమా అంతకుముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిలో సినిమాలా అసలు రాజకీయాలు సినిమా కోణంలో తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు ఎన్టీ రామారావు వ్యక్తిని పెట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ సినిమాలు తీసిన ఎదవలు ఎవరు ఏ రెడ్డి గారు తీయించాడు ఎవరిదో వెనకత్తలు ఉన్నది ఎవరు రామగోపాల్ సభ సపోర్ట్ ఇచ్చాడు మరి నిజంగా చిరంజీవి అనేటువంటి వ్యక్తి సీతకన్నే అసలు తమ్ముడు చెప్పాలి తమ్ముడే ఊరుకుంటాడా అదేంటనే నాకు చెప్తున్నా ఆ ఎదవలు కదన్నా రామగోపాల వర్మ అంటే టెలిసీరియల్ తీయడానికి కూడా పనిచేయడాడు అవుట్డేటెడ్ డైరెక్టర్ ఏదో దిక్కుబాలు దెయ్యం సినిమాలని ఆడవాళ్ళు బట్టలు సినిమాలు తీసి ఎదవన్నారు ఎదవాడు ఆరుతో సినిమాలు తీసిన ఎదవలు వదిలేసి ఏంటనే ఇది అని డైరెక్టర్ పోను కళ్ళులో కలిపిట్టి అడగలేకపోయినా పక్కెళ్ళైనా సరే నసుతో అడుగుతాడు కదా మనిషి అప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడు అంతే ఆయనకి తెలుసు కదా వాస్తవాలు చిరంజీవి గారు వ్యక్తులు న్యూస్ పేపర్లు చదవకపోయినా నీలాంటి ఎదవలు చేసే న్యూస్ సెన్స్ ఆయన దాకా వెళ్లకుండా ఎందుకు ఉంటుంది నువ్వు చేసే న్యూస్ సెన్స్కి మేము కూడా న్యూస్ సెన్స్ అద్దుతాం కాబట్టి అడపదడపైన దాకా వెళ్తాయి కదా ఓ నిజంగా ఇంత జరిగినప్పుడు నా తమ్ముడు పిలిచి నేను ఏమని అడుగుతానని చెప్పి ఎదవలు మీరే అని తెలిసి మీకు చెప్పాడు రా అందుకు నీ అభిప్రాయాన్ని ఎరా గౌరవం ఉందంట నేను నాకు కూడా ఉండాలి అభిమానులు క్యాస్ట్ ఫీలింగ్ వారు ఏది పడితే అలా సినిమాల్లోకి రాజకీయాన్ని తీసుకొచ్చింది ఎవరు మీరు రామగోపాలరమ గారు చెప్పు మర్చిపోయాడు తీసుకొచ్చారు ఎవరు డిస్టర్బ్ చేశారు ఏ రకంగా అంటే ఇప్పుడు ఒకటే విషయాన్ని 10-15 పర్యాయ పదాలు చెప్పక ఎదవా తిన్నంగా మాట్లాడు రాంబాబు గారు రాష్ట్ర మంత్రిగా చాలా సేవలు అందిస్తున్నాడు నేను చెప్తున్నాను కదరా ఆడి క్యారెక్టర్ ఏం పీకుతారా బొచ్చు మీరా ఆడి క్యారెక్టరే ఇంకా సరిగ్గా తీయలేదు వాళ్ళు నేను తీసుకుంటే ఇంకో ఒక 5 ఇంతలు ఇంకో 10 సీలు ఎక్కువ పెడుతుంది నేను ఆ పబ్లర్ పిగర్లు గోకేస్తున్నట్టు అన్ని సర్వీసులు ఉన్నాయని అడుగుతున్నట్టు కూడా పెడుతును ఏంట్రా నా బొచ్చు మీకు చెప్తాను మీరే ఏం చేస్తారా మీరే నీ అంబరామకు నీ పాత్ర పెట్టలేదని బాధపడుతున్నాను రా బాబు నేను ఆ కార్ డ్రైవర్ పాత్ర ఎక్కడో చోట నిన్ను ఇతికించి ఆ వైజాగ్ వెళ్ళినప్పుడు హీరో గారు సాయిధరం తేజ్ వెళ్ళినప్పుడు నీలాంటి ఎవరో పాత్ర పెట్టాల్సిందేమో 10 దానికి కోడి గుడ్డు సరే పనులేదు త్వరగా అవ్వాలని చెప్పి సాయిధరం తేజ్ గారు చెప్పినప్పుడు ఆ మేనేజర్ ఉద్యోగులను తీసేస్తారు కదా ఆ నీలా గుడ్డుగా చెప్పాల్సింది సార్ గుడ్డు పొదిగి పెళ్ళైనప్పుడు అది ఎంత టైం పడుతుందో ఒక వ్యాపారంలో అనుకున్నదంతా కూడా అంత లేట్ అవుతుందని చెప్పి నీలాంటి ఎవరో పెట్టాల్సింది నిన్ను కూడా పెట్టాల్సింది బాబు సీన్లోనా పెట్టలేపారు ఇంకా రైటింగ్లో బాబు త్రివిక్రమ్ గారు మా ఊరే భేవరం మా ఇంటి దగ్గర ఎప్పుడైనా కలిసినట్టు చెప్తాను నిజంగా సాయిధరం తేజ్ గారు ఉద్యోగంలో తీసుకోవడం పాత్రలు నేను పెట్టాల్సింది చాలా బాగుంది ఇది పాత్ర సైడ్ క్యారెక్టర్ అంటారు సైడ్ ఆర్టిస్ట్ అంటారు హీరో గారు రాంబాబు గారు క్యారెక్టర్ పెట్టామని చెప్పి చెప్పమనండి ఆదాయం కూడా లేదు నీకు ఎందుకు పెట్టడం ఒరే ఆరు క్యారెక్టర్ పెట్టాను రా మీరు కూడా పెడతావు చెప్పు చెప్తాను మాట్లాడితే మరి ప్రజ అందరికి బాగా అందరూ బాధపడతారు అంటే ఎవరినైనా ఏదైనా ఎప్పుడు అన్నారు పవన్ కళ్యాణ్ వ్యక్తి అంటున్నాను నేను మీలాంటి ఎదవలు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి శాఖలు వదిలేసి దిక్కుమాల శకునాల గురించి నేను దిక్కుమాల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు కదా వచ్చి చెప్పు చూపించింది ఆయన ఎప్పుడు రాజకీయపరమైనటువంటి అంశాలు అడిగాడు ఎలక్షన్ 2019 అయిపోయిన తర్వాత నుంచి ఇసుకకి సంబంధించి అడిగాడు మీ పాలసీ ఎంత వరస్ట్గా ఉంది అన్నారు మీరు యూటర్న్ తీసుకున్నారు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఏంటి అంత గాలికి వదిలేశారు వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగారు ఇసుక టైట్ చేయడం వల్ల మీరు యూటర్న్ తీసుకున్నారు మద్యం పాలసీ ఏంటని అడిగారు ఇప్పటికీ సిగ్గు లజ్జ లేకుండా పేటీఎంలోనే గూగుల్ పే లేకుండా మీరు డబ్బులే కలెక్ట్ చేసుకుంటున్నారు అలా అడిగిన వల్ల పెద్ద సమస్యలే కదా సుమారు 76 అంశాల మీద అని అడిగాడు మీరు ఎప్పుడు ఒకటే జవాబు చెప్తా వచ్చారు ఇందులో ఎదవలు ఎవరు ఇందులో ప్రేక్షక పాత్ర పోయింది ఎవరు మీరే కదా మరి ఎందుకు వచ్చిన మాటలు ఏంటి నీ రేపు నుంచి మాట్లాడుకుందామండి ఎలాగ 10 రోజులు బాబోయ్ రే ఇంకా ఊరెళ్ళలేదట్రా వారాయి 3 గంటలు స్టార్ట్ అవుతారు సిగ్గులేదట్రా నీక మళ్ళీ 10 రోజులు ఛాలెంజ్ ఓరు బాబు నీ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలరా 10 రోజులు నీ కోసం కామన్ లైబ్రరీ నిండిపోతుందరే గుడ్డు మాములు ఉండదురా అబ్బా నెక్స్ట్ హీరో ఒక రాత 4 కృష్ణులు 2 కృష్ణుడు లేదే బోళాశంకర్ సినిమా చూడండి బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ అన్నాడే వీడి పెర్ఫార్మెన్స్ అయితే వీడు అసలు ఏమి చూడనట్టు వీలేకర్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు చాలా పెద్ద ఆర్టిస్ట్ వీడు
నేచురల్ ఆర్టిస్ట్ బోర్న్ ఆర్టిస్ట్ సినిమా దృష్టి పెట్టండి చెప్పాలి. పిచ్చుకల అంటే బ్రహ్మాస్త్రం ఎందుకు వేస్తారు, ప్రత్యేక హోదా ఎన్ని ఉన్నాయి, వీటి గురించి ఎందుకు అని అన్నారని అంటున్నారు. అంటే నేను వ్యక్తిగతంగా చిరంజీవి గారికి పిచ్చి అభిమాని, తెల్లారుజామున పక్క రాష్ట్రంలో కూడా ఇంజనీరింగ్ చదువుతాకి వెళ్ళి కూడా సినిమాల దగ్గర దండలు వేసిన వాళ్ళం. ఇంజనీరింగ్ పాస్ అయ్యావా? అదే పెద్ద ఆయన నా హీరో చిరంజీవి గారికి. ఒకవేళ చిరంజీవి గారు అన్నది మీతో అన్నది కరెక్ట్ అయితే గనక ఒకటే, ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి ఎంత దూరం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కూడా అంతే దూరం ఉంటది అనేది నా హీరోకి చెప్తున్నాను. ఎందుకు చెప్పాలరా? ఆయన ఏమన్నా నీలో సైడ్ ఆటోలు నడుపుకున్నాడా, లేదా కేంద్ర నానిగల లారీలకి తిరుగుతున్నాడా? అసలు అడిగిన ప్రశ్న ఏంటి? నువ్వు చెప్పే సమాధానం ఏంట్రా? ఆడు గుడ్డుగా చెప్తాడు, ఈ ఎవడో సేపలగా చెప్తాడు, నువ్వు వచ్చి ఇదేదో కాదు చెప్తాడు, ఎవడో చేతితో కొట్టుకుంటాడు, ఏంట్రా మాకు ఈ కర్మ అంతా? నాకు అర్థంగా కడుతున్నాను నేనా? అడిగిన ప్రశ్న ఏంటి? సినిమా ఓలమే మీ ప్రతాపం ఏంటి? ప్రతాపం అంటే మీరు పెద్ద మొగోళ్ళని కాదురా, ప్రజలు ఇచ్చినటువంటి బలం పెద్దది కదా, ప్రజలు ఇచ్చిన బలం బ్రహ్మాస్త్రం కదా. సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ప్రజలు ఇచ్చిన ఆ అధికారం అనే బలం బ్రహ్మాస్త్రంతో పోలిస్తే ఇది చాలా చిన్న జీవి కదా. మీ శ్రద్ధాభక్తులని దీని మీద పెట్టడం ఏంటి? కొన్ని వేల మంది అసంఘటిత కార్యకర్తలు, ఐ మీన్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కార్మికులంతా కూడా పనిచేస్తూ ఉంటారు కదా. అట్లాంటి అసంఘటిత కార్మికులు పనిచేసేటువంటి చోట నిజంగా ఏ రకమైన సినిమా వాళ్ళకి కూడా పాపం బ్యాంకు ఫైనాన్సులు కూడా లభించినటువంటి పరిస్థితులు, అడపదడపేదన చిన్న సినిమాలకి సపోర్ట్ తప్ప మేజర్ ఫైనాన్స్ అంతా కూడా వడ్డీలు తెచ్చి కష్టపడి ఒక సినిమా నెగిటివ్ టాక్ వస్తే రోజుల్లో జీవితాలు ఎగిరిపోయేటువంటి పరిస్థితి కదా. దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి అంత పెద్ద బ్రహ్మాస్త్రాన్ని ఎందుకంటే మీరు పెద్ద పోటీగాళ్ళనో, మీరు పెద్ద ఇండివిజువల్ మొగోళ్ళనో కాదు, దరిద్ర పెదవా, మీకు అర్థమవుతుందా? అడిగిన ప్రశ్న సీదా సమాధానం చెప్పు. అమరావతిలోని సచివాలయానికి ఎంత దూరం వస్తే రామచంద్ర వస్తే అమరావతి సచివాలయం నుంచి ఫిల్మ్ నగర్ కూడా అన్నే కిలోమీటర్లు వస్తుంది, అంటే ఎక్కువ తక్కువ రాదనేది నా హీరో గూగుల్ మ్యాప్ లో కొట్టుకుంటూ వస్తుందిరా. నువ్వు ఎందుకు తెలిసి ఎప్పుడు అన్నా నేను చిరంజీవి గారికి నేను ఒకటే కోరుకుంటున్నా, కెమెరా చూసి మాట్లా ధృతరాష్ట్రుడికి ద్రౌపది గారికి ద్రౌపది ఏ రకమైనటువంటి ప్రేమ ఉండేదో ఆ ప్రేమ అనేది ధృతరాష్ట్రుడికి ద్రౌపదికి ప్రేమ అంటారు దరిద్ర పెదవా. ధృతరాష్ట్రుడి ప్రేమ అంటే గుడ్డి ప్రేమని, కొడుకులు నాశనం చేసుకున్నాడని. ద్రౌపది ప్రేమ ధృతరాష్ట్రుడి ప్రేమ అంటారా? ఇతిహాసాలు తెలియదు, పురాణాలు తెలియదు, కంపారిజన్ తెలియదు, ఉపమానాలు తెలియదు. ఏదో ఉప్మా మొక్క వేసుకుని ఎందుకు ప్రెస్ ముందుకు వస్తామని అడుగుతున్నాను నేను. గూగుల్ మ్యాప్లో కొట్టుకుంటే వెంకటగిరి చిరంజీవి హౌస్ టు ఏపీ సెక్రటేరియట్ వెలగపూడిన కొడితే 330 కిలోమీటర్ వస్తుంది. దాని మళ్ళీ అటు ఇటు ఇంటూ మార్కులు కొడితే అక్కడి నుంచి ఎక్కడికెత్తో తెలుస్తుంది. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా కనీసం కంటెంట్ మాట్లాడడం రాదు, క్యాలిబర్తో మాట్లాడడం రాదు, ఏదో ఉపమానాలు రావు, ఏమీ రావు, ఏదో ఏదో వేమన పద్యాలు శతకాలు చెప్తున్నట్టుగా. ఇది నీ కంపారిజన్? ధృతరాష్ట్రుడిని ద్రౌపది ప్రేమనా? సమాజానికి ఆ రోజు రాజ్యానికి నష్టం చేసింది, ఇవాళ సమాజానికి కూడా నష్టం చేసే పరిస్థితులు వస్తాయి. సినిమాని ఎవరైనా సినిమాగా చూడాలి, రాజకీయాన్ని ఎవరైనా రాజకీయాన్ని చూడాలి. చాలా పెద్ద మాట ఇది, చాలా పెద్ద విషయం. చిరంజీవి గారి మీద కానీ, రామ్ చరణ్ గారి మీద కానీ చెప్పు, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కానీ, హీరోలు అన్ని చదువుకుంటే ప్రభాస్ గారి మీద కానీ, లేదా రవితేజ గారి పేరు చెప్పట్లేదండి, లేదా మహేష్ బాబు, లేదా చిరంజీవి గారి తమ్ముడు గారి అబ్బాయిలు మేనళ్ళు ఉన్నారు వారి మీద కానీ, లేదా బెజవాడ కుర్రోడు రామ్ అని ఉన్నారు వారి మీద కానీ, ఎవరి మీద అన్నా, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రోజన్నా మాట్లాడిందా? నీకు సిగ్గినట్లేదండ్రా, ఎర్లీ ఏజ్ లో అల్జిమర్స్ వచ్చేసినాయా? నువ్వు చెప్పిన వాళ్ళందరే కదరా సీఎం కలవడానికి, రామన్న కుర్రోడు పాప రామ్ చౌదరి తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చారు కదా. చిరంజీవి గారు వచ్చి దండం పెడుతుంటే మన ఎగిరి చీఫ్ మినిస్టర్ ఎక్లెక్ నవ్వులు అవుతా కూర్చున్నాడు కదా. పాప తెంగరంలో గాలి వంక చూస్తాను, మేమేమన్నా చేసామా, సీఎం పుట్లో ఏలెట్టామా? పెట్టలేదా? మరి ఎందుకు వచ్చారండి అందరూని పలకరిద్దామని వచ్చారా? లేదా ముఖ్యమంత్రి బాబు బాగున్నాడు, పొట్టుడైనా కూడా గట్టుకున్నాడు, సినిమా యాక్టర్ నానికి ఏదైనా పోటీగా పెడదామని చెప్పి తీసుకెళ్దామని వచ్చారా? ఎందుకు వచ్చారు కలిపితానికి?
ఏం చేయకుండా వచ్చారా, టికెట్లు ఆన్లైన్ చేసేస్తాం, టికెట్లు అందుబాటులో పెట్టేస్తాం, చాలా అద్భుతాలు చేసేస్తాం, పనిగిని లేనోడంటే పెళ్ళికేదో కొరికితో కూర్చున్నాడంట, ఆ మాదిరి ఉంటుందిరా మీదా, మేమేమన్నా చేసావా? అప్పుడే కదరా మహేష్ బాబు వచ్చినప్పుడు కామం కళ్ళలో కారిపోతున్నట్టు మరి చూసావు నువ్వా, ఆ బిట్ట ఇక్కడ ఏంటి వచ్చారా, మేమేమన్నా చేసావా అంట, ఎంత గొప్ప నీతి వ్యాఖ్యలరా నీయా. కానీ ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు జనాల్ని సంక్రాంతి వేడుకల్లో జనాల్ని సంక్రాంతి ఎద్దులాగా ఎంటర్టైన్ చేస్తా ఉంటే వేడుకల్ని రక్తి కట్టించడం కోసం ఆ రోజు ఆయన ఏ వేషధారణతో ఏ బట్టలు వేసుకున్న ఆ రోజు ఆయన డాన్స్ చేశారో అదే బట్టల్ని ఒక అతను కేసి తమిళ సినిమాలో మాతృకలో అది లేనప్పటికీ మాతృక అసలు ఆ కథకి సంబంధం సందర్భం కాకుండా కథకి అతికి ఏమాత్రం ఇంత అతుకు కూడా కనిపించకుండా కథలో లేనటువంటి విషయాన్ని కథకి సంబంధం లేనటువంటి విషయాన్ని ఒక నటుడి మీద కక్ష అంటే ఒక నటుడి పాత్ర ప్రవేశపెట్టి కేవలం ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడి మీద కక్ష తీర్చుకుంటాకన్నట్టుగా పాత్రలను పెట్టి అది ప్యారడీరా యదవా, ఆడి మీద కక్ష ఏంటి, ఆడేమంత పెద్ద పోటీగాడు అని చెప్పి ఆడి మీద కక్ష తీస్తారు, ఆడు తీసుకునే పెజా నిర్ణయాలు ఏమున్నాయని, పోనీ పెజా వ్యతిరేక నిర్ణయాలు ఏమున్నాయని, ఆడు ఏ బాత్రూంలో కాలు జరి పడిపోయినా నక్సలైట్లు అటాక్ చేశారని చెప్పేటట్టు ఉన్నారు కదరా, నక్సలైట్లైనా సినిమా వాళ్ళైనా మీ మీద కక్ష కట్టి తీసేంత అద్భుతమైనటువంటి ప్రజా నిర్ణయాలు మీరు ఏం తీసుకుని తెచ్చారనరా, కనీసం అంత పబ్లిసిటీ చేసుకున్నప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలా, అంబట్రా అంబాబుడి మీద కక్ష కట్టాడు కొంచెం పాత్ర రాయాలా, ఏదో ప్యారడీ కోసం ఆడు ఆడు తట్టబొక్క డ్యాన్స్ వేస్తుంటే ఆ డ్యాన్స్ బిట్టు పాపం సరిగ్గా కూడా పెట్టలేదు పాప, ప్రొడ్యూసర్ భయస్తు పాపం ఏదైనా వద్దని ఉంటాడు పాపం ఆయన కరమగారు బాగుంటున్నా డబ్బులో కానీ నేనే ప్రొడ్యూసర్ అంటారు రే సినిమాలో పెడుతుంటా బిట్లే అదిరిపోతుంది అనమాట మామూలుగా ఉండి కదా, మళ్ళీ కక్ష కట్టి రాజకీయ నాయకుడు పెద్ద పెద్ద పదాలు ఫిలాంథ్రపిస్ట్ సృష్టించినప్పుడు సృష్టించిన వాళ్ళు అట్లాంటి ఎదుర్కోక తప్పదు అయ్యింది బాబాయ్, హే మీరు పవన్ కళ్యాణ్ సినిమా తీయించినప్పుడు మరి కౌంటర్ గా పెట్టరా, పెడతాం కదరా సద్దా మీరు జోకర్లు అన్నప్పుడు ఎదురు గెల్లకూడదని సినిమాల్లో డైలాగ్లు వరకు బాగుంటాయి కానీ బాహ్య ప్రపంచంలో గిల్లినప్పుడు గిల్లుతారు అనేది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు కూడా గుర్తుపెట్టుకోరే ఇప్పుడు అదే గిల్లుతురా నేను బెదవాడికి వీడికి అర్థమైపోయింది, వీడికి సైడ్ బిజినెస్ కింద ఏ ఆటోనో లేదా షేర్ ఆటోనో పెట్టేసుకుంటాడు వీడు ఫిలిం నాగట్టు అమరావతి ఇడిగుంది అనవసరం, ఇంకా నెక్స్ట్ ఈరోజు వెళ్ళిపోదాం మనం, వచ్చాడు వచ్చాడు వీడు పలకీసేదాం ఫోన్ పురా ఒరే పాన పరాకనా కొడుకు నీ బొత్తిగేటి చిరంజీవి అన్న వ్యక్తిలో లేకపోతే ఇంకొక ఇండస్ట్రీలో ఉన్న ఏ వ్యక్తినో పోని పొగోడైనంత స్థాయిరా నీదా, నాకు అర్థంగా పెడుతున్నావు, సులభ కాంప్లెక్స్లో చీపురు కట్టలేతే చేత్తో అక్కడ లీన్ చేసి అదలాగా ఉంటావు నువ్వు, నీ ముఖానికి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు నీకు, నీ పాన పరాకి డబ్బులు లేకపోతే పాపం అక్కడ కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు పొట్టగొట్టి సులభ కాంప్లెక్స్లో సైతం దౌర్జన్యం చేసి ఆ క్లీనింగ్ పేరిట డబ్బులు ఎరుకుని అదలాగా ఉంటావు నువ్వు, నీ బొత్తుకు మళ్ళీ నీకు పెద్ద పెద్ద మాటలు నీకు, నీకు సిగ్గేం పెట్టలేదంటారు నీకా, నీ బొత్తుకు పకోడీ గాల్లో నువ్వేదో పెద్ద మొదరని నువ్వు రాజకీయ నీ నీ ఫీలింగ్ రాదా, బూతులు నీ ఒక్కడికి వచ్చా, మిగతాళ్ళు ఎవరికి రావేంట్రా, మిగతాళ్ళు ఎవరికైనా పకోడీ గాళ్ళు అంట పనికి మళ్ళదా పక్కలేసి ఏదోలాగా ఉంటారా, ఆ దేవిని ఉమాన్న వరకు లేకపోతే టీడీపీలో ఎవరికేసి పక్కలేసి నువ్వు కబుక్కుని పొరపాటు టిక్కెట్ తెచ్చుకున్నావు కానీ ఇలాంటి ఏదో బీఫామ్ అవ్వకుండా ఉండాల్సింది బాబు, ఇటు పెద్ద మొగోళ్ళు మరి వాళ్ళకి ఎవరు సలహాలు చెప్పకూడదు ఇలా చెప్తున్నాడుగా తప్పు ఎవరిదంటే తప్పు డైరెక్ట్గాను నీకు టికెట్ ఇచ్చినటువంటి టీడీపీ పార్టీది, నీకు ఆరో టికెట్ ఇవ్వకుండా ఉండుంటే మాకు దరిద్రం ఉండేది కదా రాష్ట్రానికి, నీకు టికెట్ ఇచ్చాడు చేసింది తప్పు ఇది డ్యాన్సులు మిగతా అన్ని సినిమా రివ్యూలు కూడా ఎదవలే చెప్పేస్తున్నారు, ఇలా బతుకులు శాఖ ఒకటి ఏడిస్తావుక ఇలా బతుకులు మళ్ళీ వెళ్తావు ప్రభుత్వమో ఈ దిక్కుమాల నా కొడుకులు వచ్చి మళ్ళీ ఎవరి సలహాలు తీసుకోరు, ఎలా పెద్ద మొదరులో ఎలా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఇరాక్ కూడా ఎలా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ఎల్లో, ఇలా అంత పెద్ద పోటీ నా కొడుకులు వెళ్ళ మరి వీళ్ళకి ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకోరు ఎల్లో, అందుకని నా కొడుకులు చెప్పడం చిరంజీవి వ్యక్తి పాపం చెప్పలేదు పెట్టుకోవాలి వ్యక్తికి తెలియక
ఈసారి ఎప్పుడైనా అభిమాని కింద ఫోటో తీయడానికి ఏ పుట్టినరోజుకి వెళ్తామని చెప్తాను. ఎంతసారి ఎద ఉన్నారు ఎదలో పిచ్చుకొక్కలు ఎలా అన్నట్టు నోరెడ్డ ఎంతసారి దరిద్ర పెదవులలో వాళ్ళకి సరిగ్గా కనవాల్సిన వాళ్ళు బెల్ట్ పెట్టి కొట్టాల్సిన వాళ్ళు మేము ఉన్నామో పెద్దలు మీరు శుభ్రంగా ఎదల గురించి చిచ్చి ఎక్కడైనా రోడ్డు మీద కనబడితే కూడా అసిద్ధం అన్నట్టు పక్కన నుంచి వెళ్ళిపోండి సార్. మీరని మేము సలహా చెప్తాలో పెద్దానికి దరిద్ర పేదవా నీ బతుకు మళ్ళీ మాట్లాడదవా శాఖనే హ్యాండిల్ చేసావు సిగ్గు లేదురా నీక శాఖలో కీలకమని నిన్న ఒకటి తీసుకుని చాలా ఉంది మళ్ళీ నీ బతుకు మారుతారు ఇంకోటి పొరపాటు ఎవడొచ్చాడు అచ్చి బాబోయ్ నాకు అర్థం కూడా కదా కౌంటర్ ఏమో నేను ఒకసారి స్లోగా ఎత్తానే సినీ పరిశ్రమ ఎందుకు వేస్తారు ఏమేసారు చేసి మనిషి ఎవరు పిచ్చుక కాదురా పిచ్చుక అది తెలియదు మీకు మనకి ఏమీ తెలియదు మనకి ఇన్ని ఎవరు అనాలన్న బాధకుంటది అన్నారు అన్నారు ఆయన పిచ్చుకని ఒప్పుకున్నాడు ఆయన పిచ్చుకని ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు సార్ మిమ్మల్ని అల్లగా ఆడియడం తిట్టలేను ఎందుకంటే పెద్ద మనిషి ఆ స్టేచర్ ఉంటుంది సర్లేక వాక్స్ వ్యాగన్ అట్లు ఇట్లో మొత్తం యువతను ముంచేసినా ఎక్కడో ఒక మూల ఏదో కులాభిమానంతో మిమ్మల్ని ఏమన్నాను ఎందుకంటే మీరు పాపం జనాలకు అర్థమయ్యేటట్టు కూడా కౌంటర్ ఎవరు కట్టి మీకు రీకౌంటర్ ఇవ్వడంలో కూడా మనస్సాకి చెప్పుకోవట్లేదు కానీ అక్కడ చిరంజీవి గారు ఏమన్నారంటే మీకు తెలియదు అన్నారు కాబట్టి పిచ్చిక బ్రహ్మాస్త్రం అంటే ఇందాక కూడా చెప్పాను కదా ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఇప్పుడు మీరు మీరు మంత్రి కాదనుకోండి సార్ అప్పుడు గతంలో మీ ఇంటి మీద కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళలో పాపం మన బెచ్చ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు తుక్కు రాకూడారు కదా ఇల్లంతా పాల్గొడారు లేదా చీపురుపల్లి కాడి నుంచి విజయనగరంలో మొత్తం మీ ఆఫీసులు కూడా పగలగొట్టారు లేదా ఇక్కడ బిట్టేయండి ఒకసారి జనాలు రోడ్లకు తొల్లగొట్టారు గుర్తుందా మీకు అది పవర్ లేకపోతే బ్రహ్మాస్త్రం అంటే ఏంటి ఏ పవర్ అయితే లేకపోతే మీ ఇంటికి ఆడవాళ్ళు వచ్చి కూడా కొడేస్తారో అలాంటి బ్రహ్మాస్త్రాన్ని సద్వినియోగం చేసుకోండి చిన్న చిన్న అంశాల మీద దుర్వినియోగం చేసుకోకుండా అనేటువంటి ఒక పోలిక పిచ్చిక బ్రహ్మాస్త్రం మీరు పెద్ద పోటీగాళ్ళని కాదన్నా ఓకేనా మర్చిపోద్దు ఓకే నాకేది తెలియదు మీకేమీ తెలియదు ఎందుకు దేని గురించి ఆలోచన ఏంటో దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో దాని కవిహృదయం ఏంటో కవిహృదయం తెలుగు బాగా నేర్చుకోండి మధ్య రెస్పాండ్ ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వం చేత్ర గొడవలన్నీ ప్రభుత్వం చేత్ర కదా సీఎం చేత్ర ముఖ్యమంత్రి వచ్చే పిల్లలు ఎదుర్కొంటే మాట్లాడో ఆ పిల్లలు ఎదుర్కొంటే పిల్లలు పిల్లలంటున్నాడు మంత్రి వచ్చే విధంగా మాట్లాడితే చేత్ర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడారు ఆయన అందుకు మాది అర్థం చేసుకోవాలి నీకు అదో భాష చెప్పాలని ఏమైనా ఫోన్ చేయాలి ఏం చేయాలి నీకు అన్నాను నేను అందుకు మనం కొద్దిగా నెమ్మదిగా చిరంజీవి గౌరవ ప్రజలు తీసుకుంటామా ఆయన గౌరవ ప్రజలు సలహా ఇచ్చారు ప్రభుత్వం దృష్టి పరిశీలన చెప్పాలి కదా ఆ పరిశీలించిన మనిషి ఇవన్నీ ఎందుకు అంటున్నాను నేను పెద్దవాడి పెద్ద ఉండేవాడి ఆ ఇన్నిసార్లు మంత్రికం చేసావు చిరంజీవి వ్యక్తి సీఎం అవ్వకూడదని కంకణం కట్టుకుని రాహుల్ గాంధీ చెవులు వెళ్ళి సెపరేట్వంటి టీంలో నువ్వు కూడా కీలకం అని చెప్తారు ఎంతవరకు వస్తావు మనకు తెలియదు ఆ దిక్మాలదారు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా పార్టీ విలీనం చేసిన తర్వాత కూడా సంవత్సరానికి కూడా పాపం ఏ రకంగా కూడా అవకాశం కల్పించలేదు మరి సంవత్సరం దాటిన తర్వాత పుణ్యకాలం పూర్తిన తర్వాత ఇచ్చారు మళ్ళీ వచ్చాక కూడా మాడుతూ ఉంటాడు చిరంజీవి అన్న వ్యక్తి ఏం చేశాడు కేంద్ర మంత్రి కిందని ఎదవన్నారు ఎదవలరు గతంలో కూడా చెప్పా 66 దేశాలకు వీసాలు అరైవల్ కోసం మొట్టమొదటిసారి సంతకం పెట్టి ఆ ఫైల్ తయారు చేయడానికి ఆర్జుడు అయినటువంటి వ్యక్తి కొనిదేళ్ళ చిరంజీవి అయినటువంటి వ్యక్తి మళ్ళీ చెప్తున్నా ఆ రోజు వరదలతో నార్త్ అంతా కూడా నార్త్ ఈస్ట్ అంతా కూడా జార్ఖండ్ లాంటి ప్రాంతాలు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా అయిపోతుంటే 100 కోట్ల రూపాయల నిధులు ఆయన రిలీజ్ చేసినటువంటి టూరిజం శాఖ మంత్రి టూరిజం శాఖ కింద యూనివర్సిటీని గౌహతిలో ఓపెన్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి క్లీన్ ఇండియా ప్రోగ్రామ్ అనేటువంటి స్వచ్ఛ భారత్ కింద ఆ రోజు ఎనాగ్రేట్ చేసినటువంటి వ్యక్తి ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని పదుల సంఖ్యలో దిండి రిసార్ట్స్ చుట్టుపక్కల డెవలప్మెంట్ కానించి ఆంధ్రప్రదేశ్ నాడు రిలీజ్ చేసినటువంటి కానించి 60 నుంచి 65 వేల కోట్ల రూపాయల అభివృద్ధికి నేరుగా అతి తక్కువ కాలంలో ఉపయోగపడేటువంటి వ్యక్తి పార్లమెంట్లో ప్రశ్నలు అడిగితే జవాబులు వస్తాయి. మన బతుకులెట్టి ఎందుకురా మాటల పొద్దున 8 గంటే 8 గంటే టెన్షన్గా ఆ రోజు కేంద్ర మంత్రి కింద ఆయన కార్యాలయాల్లో ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కానీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి దేశంలో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లేకుండా వ్యత్యాసం లేకుండా ప్రతి రాష్ట్రంలో కూడా మనకి ఉంది పర్యాటక శాఖ మంత్రి అలాగా కాకుండా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తుల గురించి ఇతర రాజకీయ అంశాల గురించి మాట్లాడినప్పుడు హుందాతనంగా సహృదయంతో స్పందించాల్సిన అవసరం ఉంటుందని దిక్కుమాలి ఎదవల్లారా. అలాంటి పెద్ద మనిషి ఏదైనా చెప్పినప్పుడు సలహాని సూచనప్రాయంగా తీసుకుంటూ గౌరవప్రదంగా స్పందించడం రాజకీయం. సైకో ఏదో దగ్గర ఉంటే సైకో శాస్త్రం చేయకూడదు. ప్రతి విమర్శకి కూడా ఇంత దారుణమైనటువంటి విధానాలు స్పందించకూడదు. గౌరవం ఆల్రెడీ లేదు, ఇక అసహ్యం ఏహ్యం కూడా మీ మీద కలుగుతుందని తెలియజేసుకుంటూ శాంతియుతంగా మనందరం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని ఈ షోని ఇక్కడితో ఆపుతూ మళ్ళీ ఎప్పుడైనా అవకాశం బట్టి మళ్ళీ ఇంకోసారి ఇంటెన్సిఫైడ్ షో వేసుకుందాం. జై భీం, జై భారత్.